నీకు నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు లేమంటే లేచేదానికి, కూర్చోమంటే కూర్చుండేదానికి మేము ఉండేది. నీకంటే హీరో నేను, నీకంటే హీరోను నేను. 2019లో రాజశేఖర్ గారు ఎంపీగా గెలిచినప్పుడు, నెక్కని నెక్కు గెలిచినప్పుడు ఇక్కడ జమ్మలగూడులో మెజార్టీ వస్తే జగన్ రెడ్డి చెప్తాడంటే కొందరికి బైబిల్ సాక్షిగా ఇష్టపడే చికెన్ వదులుకునేందుకు గెలిచినాడంట ఆయన రాజశేఖర్ గారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్, నిమ్మ గెలిచేదానికోసం మటన్ నువ్వు వదులుకోవచ్చు కదా అని, ఇష్టపడే మటన్ వదులుకోవచ్చు కదా, ఏదో చెప్పితే ఇష్టం చెప్తే నీ కట్టుకథలు చెప్తే మేము వినాలనా. నీ ఇష్టం వచ్చే కట్టుకథలు చెప్తున్నాడు అవినాశ రెడ్డి జగన్ రెడ్డి. ఏందో పల్లెల్లో తిరుగుతాడంట, ఏదానికి తిరుగుతావు నువ్వు పల్లెలు? ఆ పల్లెలో ఏం దొరుకుతుంది? సహజ వనరులు ఏం దొరుకుతాయి? దాన్ని ఎలా మింగాలి? ఇక్కడైతే రాయి ఏమైనా దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? మట్టి దొరుకుతుందా? గ్రావెల్ దొరుకుతుందా? లేదంటే భూ కబ్జాలు చేయాలా? ఈ దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా? నన్ను మాట్లాడతారు, ఈ దేశంలో 4128 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బాంబేలో చేసే కాంట్రాక్టర్ ఉన్నాడు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏ పల్లెకి ఏం చేయలేదో చెప్పాలా. మారుమూల పల్లెలకు సైతం రారు రోడ్లు. ఏమంటే బీజేపీ అనేది, బీజేపీ అతి గొప్ప పార్టీ అయితే తెల్లా. ఇప్పుడు 6 సర్వేలు మీ ముఖానికి 5 సర్వేలు వచ్చినాయి. ఏంది మీరు చెత్త చెత్తగా ఓడిపోతారు, చెత్త చెత్తగా ఓడిపోతారు. బీజేపీకి 6 ఎంపీల్లో 5 ఎంపీలు వస్తాయని అన్ని ఛానల్ చెప్పినారు. ఇదే మిగతా రెండు జనచరణలో ఒకటే ఛాన్స్ ఉంది. ఈ 6+2 8 పోతే 17లో టీడీపీ కంటే ఎక్కువ ఛాన్స్ ఉంది బీజేపీకి ఎంపీలు. నేను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నాకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది, నేను సీనియారిటీ ఉంది, నేను ధర్మం చేసిన మీ మాదిరి లోపల పని చేయలే. మీరు మనుషులు చంపించారు, ఎవరికో నాకు తెస్తారా? మీరు ఏం సుధీర్ నీకు తెలివి లేదా జ్ఞానం లేదా? చదువుకునేవా డాక్టర్ అని, ఆడ హాస్పిటల్ కాలిపోతే తెల్లా, సీఎం రిలీఫ్ ఫండ్ తెలియదా? సీఎం దగ్గరికి పోతే కదా, ఆ సీఎం రానియాడు, ఇతను పోడు. ఇన్నే భీమన్ అని మా ఊర్లో దేవుళ్ళు భీమన్ అని అతను ఉండేవాడు. కోళ్ళు పట్టుకోవాలంటే కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని ఎర్రగడ్డల ముక్కలు, తెల్లగడ్డల ముక్కలు వేసుకునేది. జోబులో ఇడిచే అవి కోడికి సోసు వచ్చేది, ఆ సోసు వచ్చే పట్టుకొని పోవడం అమ్ముకోవడం. నువ్వు చేయని పాపం లేదు, చేయని మోసం లేదు, చెయ్యని అతికూతలు లేవు. నీకు చెక్కు పడుతుంది, నేను సూపర్ డూపర్ మెజార్టీతో గెలబోతున్నా, మా సర్వేలు చెప్తున్నాయి, మా వాళ్ళందరూ చెప్తారు. ఆ రోజు ఏమన్, ఈరోజు ఏమైంది, వాళ్ళ మామయ్య చెప్తున్నాడు గంగిరెడ్డి చంపినాడని, అంటే ఆదినారాయణ రెడ్డి చంపలేదు. ఆ రోజు సిబిఐ చెప్పింది, ఈరోజు 8వ ముద్దాయిగా నిన్ను చేర్చారు, ఆంటిసిపేట్ వల్ల బయటపడినావు. నువ్వు ఎయిట్ కాదా? నువ్వు ఇప్పుడు నాంపల్లి కోర్టుకు అటెండ్ కావడం లేదా? మేము మిమ్మల్ని సుప్రీంకోర్టులో పోయి రెఫర్ చేసి తీపించుకోవచ్చు కదా. నువ్వు ముద్దాయి ఓపెన్గా ఉండదు, నీ డేటా దొరికినావు దొంగ. ఇంకా ఎన్ని అబద్ధాలు, ఇట్లా దోగస్ కథలు ఏం చెల్లవు. సిబిఐ ఉండేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళిద్దరు అక్క చెల్లె, ఇద్దరు అక్కగారు, ఇద్దరు జగన్ రెడ్డికి ఇద్దరు చెల్లెలు, అవినాశ్ రెడ్డికి ఇద్దరు అక్కగారు. వాళ్ళు చెప్తారు కదా ఓపెన్గా, మహానుభావ నేను చెప్తానా, వాళ్ళు అడుక్కోవాలి పాపం. మీకు అడ్డం వచ్చింది శర్మిల, ఆ రోజు అడ్డం వచ్చింది శర్మిల, శర్మిల కోసం వివేకానందని చంపినారు. ఈరోజు వాళ్ళు ఒకటేమైనా అడగాల, నా సంపు మమ్మల్ని అన్నా, ఎందుకన్నా జగన్ అన్నా, ఎందుకునైనా అవినాశ్ సంపునైనా నీకు అడ్డం కదా, మీ పదవులకు మీ డబ్బులకు మేము అడ్డం అడుక్కుంటే అది కూడా చేస్తారు వీళ్ళు. మళ్ళీ మా అయితే దయచేసి మా మీద పెట్టాకండి కేసు, వాళ్ళని చంపి మా మీద పెట్టాకండి. ఉరికి రెడీ అవుతారా లేదా? 1 కోటి రుజువు అయితే ఉరికి రెడీ అవుతారా? ఓన్లీ 1 కోటి అని అంది, 1 కోటి ఒక్క పాయింట్ దొరికినా మీరు ఉరికి రెడీ? 1 కోటికి ఒక్క పాయింట్ దొరికినా నేను ఉరికి రెడీ? మీరు చేసినారు ఓపెన్ తెలుసు మీకు, వాళ్ళిద్దరికి జంటకు తెలుసు, వాళ్ళ పురమాయింపుతోనే జరిగింది, అందరికీ తెలుసు.